ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా దిశ పత్రిక లోపల పిల్లయితో కలిసి కవిత విచారణ రెండవసారి ఈడీ ముందుకు ఎమ్మెల్సీ ఆఫీస్ వరకు వెంట భర్త అనే న్యాయవాది లిక్కర్ స్కామ్లో ప్రశ్నిస్తున్నటువంటి అధికారులు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు అంటే గతం లోపల పదకొండవ తారీఖున ఆ తర్వాత పదహారవ తారీఖున ఇప్పుడు తాజాగా ఇరవై తారీఖున రావాలని చెప్పేసి ఈడీ నోటీసులు పంపిన నేపథ్యంలోపల మధ్యలో ఒకసారి ఈడీ ఆఫీస్కు వెళ్లకుండా వెళ్ళలేదు ఇప్పుడు ఈరోజు వెళ్తుందా లేదా అనేటువంటి ఒక తర్జన భర్జన మధ్య ఉత్కంఠ మధ్య ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఈడీ ఆఫీస్కు కవిత వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కవితను ఈరోజు తన వెంట తన భర్త అనిల్ కూడా ఆ ఈడీ ఆఫీస్కి రావడం అదేవిధంగా వెంట మంత్రి శ్రీనివాస్ గౌడ్ అట్లనే తమ తన న్యాయవాది సోమ భరత్ కూడా ఈడీ ఆఫీస్కు వెళ్ళడం జరిగింది మొత్తంగా లిక్కర్ స్కామ్ కేసు లోపల డబ్బులు అదే దీంట్లో బినామీగా ఉన్నటువంటి రామ్ చంద్ర పిల్లై ఏదైతే నేను బినామీగా ఉన్నా నేను కవితకు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటల నేపథ్యం లోపల ఇవాళ అరుణ్ రామచంద్ర పిల్లయితో కలిసి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆయన ఇప్పటికే రెండు గంటల వరకు మళ్ళీ కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి రెండు గంటల వరకు అరుణ్ రామచంద్ర పిల్లయితో కలిసి కవిత కవితను ఈడీ అధికారులు విచారి విచారించడం జరుగుతూ ఉన్నది దాని తర్వాత మళ్ళీ ఢిల్లీ విద్యాశా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి మనీష్ సిసోడియాను కూడా మనీష్ సిసోడియాతో పాటుగా ఆ తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లయి తర్వాత మనుష్ సిసోడియాతో కలిసి ఈ కవితను ఈడి విచారించే అవకాశం ఉంది తర్వాత మళ్ళీ సాయంత్రానికి కవిత మాజీ చార్టెడ్ అకౌంటు బుచ్చిబాబుతో కలిసి ఈడి విచారించేటువంటి అవకాశం ఉంది ఈ రోజే ఇవాళ ముగ్గురుతో కలిసి జాయింట్గా వాళ్ళ వాదనలు వినేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది రెండు గంటల వరకే ఇవాళ రామచంద్ర పిల్ల తోటి విచారణ జరిగిన తర్వాత ఆయనను మళ్ళీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అయితే డబ్బులు ఎవరి ద్వారా ఎవరికి అందినాయి ఎట్లా ఎట్లా డబ్బులు ఏ రూపం లోపల చేతులు మారినాయి అనేటువంటి అనేక ప్రశ్నలపైన ఈడి కవితను విచారించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది పొద్దున పదిన్నర గంటల సమయం లోపలనే ఆమె ఢిల్లీలో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం నుంచి తుగ్లక్ రోడ్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసం నుంచి ఆమె కార్యకర్తలను అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చిరునవ్వుతోటి పలకరించి ఆ పార్టీ నేతల్ని పలకరిస్తూ ఈడీ ఆఫీస్కి బయలుదేరడం జరిగింది ఆమె వెంట భర్త కవిత న్యాయవాదులు సో సోమ భరత్ అదేవిధంగా న్యాయవాది సోమ భరత్ అట్లనే శ్రీనివాస్ గౌడ్ కూడా వెళ్ళడం జరిగింది కవిత ఆఫీస్కి ఆఫీస్ లోపలికి వెళ్లే ముందట భర్త ధైర్యం చెప్పి ఆమెకు భరోసానిచ్చి ఈడీ ఆఫీస్ లోపలికి సాగనంపడం జరిగింది తర్వాత ఆమె ఆఫీస్లోకి వెళ్ళిపోయింది ఈ కేసు లోపల కవితకు బినామీగా వివరించినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై పిల్లయితో కలిసి కవితను అధికారులు విచారి విచారించనున్నారు కాగా సాయంత్రం రెండు గంటలకు పిల్లై కస్టడీ ముగిస్తున్న నేపథ్యంలోపల ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను మను సిసోడియాతో కలిపి విచారించే అవకాశం ఉన్నది ఆ తర్వాత ఆమె మాజీ యారెక్టర్ బుచ్చిబాబుతో కలిపి కూడా కవితను విచారించే అవకాశం అయితే ఉన్నది ఈ నేపథ్యంలోపల ఇవాళ ఈడీ ఆఫీస్ లోపల కవితకు సంబంధించినటువంటి అంశం లోపల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేటువంటి అనేటువంటి విషయాలన్నీ కూడా రాజకీయ వర్గాల లోపల కొంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది ఇంకో ఇదే లిక్కర్ స్కామ్కు సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి బోయినపల్లి అభిషేక్కు బెయిల్ నిరాకరించడం జరిగింది వచ్చే నెల పన్నెండుకు విచారణ వాయిదా వేయడం కూడా జరిగింది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బోయిన్పల్లి అభిషేక్ బెయిల్ పైన ఆ రాష్ట్ర హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ పైన తర్వాత విచారణ ఏప్రిల్ పన్నెండుకు వాయిదా పడింది కేసులో రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు గతంలో అభిషేక్కు బెయిల్ మంజూరు చేసింది స్పెషల్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో సిబిఐ గత ఏడాది నవంబర్లో పిటిషన్ దాఖలు చేసింది స్కామ్ పైన ముమ్మరంగా దర్యాప్తు జరుగుతున్నటువంటి సమయంలో వాళ్లకు బెయిల్ మంజూరు చేయడాన్ని తప్పు పట్టింది వారి బెయిల్ను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో సిబిఐ వాదించింది దీనిపైన పలు దఫాలుగా విచారణ జరిగిన తర్వాత సోమవారం సైతం జస్టిస్ దినేష్ కుమార్ శర్మ నేతృత్వంలోని బెంచ్ ముందు వాదనలు జరిగాయి వాదనలు విన్న కోర్టు తర్వాత విచారణ వచ్చే నెల పన్నెండుకు వాయిదా వేసింది మరోవైపు అభిషేక్ను ఈడీ అరెస్ట్ చేసినందుకు ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన వివరణ ఇవ్వాలని చెప్పి ఈడీకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఇది మొత్తంగా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం లోపల ఈడీ విచారిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడ బోయిన్పల్లె అభిషేక్కు బెయిల్ నిరాకరణ అదేవిధంగా ఈడీ ఆఫీసులో కవిత విచారణ మొత్తం కూడా రాజకీయ వర్గాల లోపల చర్చనీయ అంశంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది ఇక గ్రూప్ వన్కు గ్రూప్ వన్ ప్రశ్న పత్రాలు అమ్మాడు వచ్చిన డబ్బు బంధువులు స్నేహితుల అకౌంట్ల లోపల జమ నోరు తెరిచిన రాజశేఖర రెడ్డి ఇప్పటికే గ్రూప్ వన్ పరీక్ష పత్రాన్ని లీక్ చేసినటువంటి ఆరోపణ లోపల సిట్ విచారిస్తున్నటువంటి నేపథ్యంలోపల ఎటగేలకు రాజశేఖర రెడ్డి నోరు తెరవడం జరిగింది నోరు తెరిచి పేపర్ గ్రూప్ గ్రూప్ వన్ ప్రశ్న పత్రం ఖచ్చితంగా అమ్మినా అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులను బంధువుల అకౌంట్ల లోపల వేసినట్టుగా తెలుస్తూ ఉన్నది పాటుగా మరికొన్ని ప్రశ్న పత్రాలు కూడా లీక్ చేసినట్టుగా ఆయన రాజశేఖర రెడ్డి అయితే చెప్ప చెప్పినట్టుగా సమాచారం వచ్చిన డబ్బు మొత్తం కూడా బంధువులు స్నేహితుల అకౌంట్ల లోపల జమ చేసినట్టుగా రాజశేఖర రెడ్డి సిట్టు ముందట తెలియపరచడం జరిగింది అక్టోబర్లోనే టీఎస్సి పిఎస్సి కాన్ఫిడెన్షియల్ రూమ్లోని కంప్యూటర్ నుంచి తస్కరించినట్టుగా రాజశేఖర రెడ్డి అంగీకరించినట్టు సమాచారం ఈ ప్రశ్న పత్రాన్ని కరీంనగర్కు చెందినటువంటి ఆరుగురికి అమ్మినట్టు వెల్లడించాడని తెలిసింది వీరిలో ఇద్దరు ఎన్ఆర్ఐలు ఉన్నారని చెప్పినట్టుగా విశ్వసనీయ సమాచారం మరికొందరికి కూడా ఈ ప్రశ్నపత్రాలను అమ్మినట్టు చెప్పిన రాజశేఖర రెడ్డి గ్రూప్ వన్ పరీక్ష రాసిన ప్రవీణ్ కూడా తన నుంచే పేపర్ తీసుకున్నాడని వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉన్నది ఆ తర్వాత ప్రవీణ్ ఈ ప్రశ్న పత్రాన్ని రేణుక ద్వారా ఇంకొందరికి అమ్మినట్టుగా చెప్పాడని సమాచారం అక్టోబర్ నుంచే ప్రశ్న పత్రాలు తస్కరిస్తున్నట్టు రాజశేఖర రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ మధ్య కాలంలో జరిగిన ఏడు పరీక్షలపైన సిట్ అధికారులు దృష్టి సారించారు ఈ పరీక్షల్లో టాప్ మార్కులు సాధించినటువంటి ఐదు వందల మంది జాబితాను రూపొందించినట్టు సమాచారం వీరందరినీ ప్రశ్నించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది గ్రూప్ వన్ పరీక్ష రాసిన ఇద్దరు ఎన్ఆర్ఐలను కూడా పిలిపించి విచారించినట్టుగా సమాచారం ఇది మొత్తంగా నిరుద్యోగులు ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి అనేక ప్రశ్న అనేక పరీక్షలను వేరే ఇన్ని రోజులంటే నోటిఫికేషన్లు లేవు ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డ తర్వాత కూడా కొద్దిగా పెద్ద తలకాయలు వాళ్ళు ఇట్లా ఇట్లాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి లోపల ఇట్లాంటి దొంగలను ప్రశ్నపత్రం ఆ స్ట్రాంగ్ రూమ్లోకి ఎలా వెళ్ళనిచ్చిరూ ఆ వాటి యొక్క పాస్వర్డ్లు ఎట్లా తెలిసినాయని చెప్పేసి విద్యార్థి లోకం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు దానికి సంబంధించి చైర్మన్ వెంటనే తొలగించాలి అదేవిధంగా చైర్మన్ అదేవిధంగా టీఎస్పిఎస్సి సభ్యులను కూడా తొలగించాలి మొత్తం బోర్డునే రద్దు చేయాలని చెప్పేసి మొత్తం యావత్ విద్యార్థి లోకం అంతా కూడా నిర్ణయిస్తూ ఉన్నది ఈ సందర్భం లోపల ప్రవీణ్ రాజశేఖర రెడ్డి రేణుక వీళ్ళ పేర్లు బయటికి రావడం జరిగింది దాంట్లో రాజశేఖర రెడ్డి ప్రధాన ప్రధాన నిందితుడిగా సిట్టు తెలపడం తెలపడం జరిగింది సీన్ రీకన్స్ట్రక్షన్ లోపల ఇవాళ రెండో రోజు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల పేపర్ మొత్తం కూడా దాదాపుగా ఏడెనిమిది దాదాపుగా ఏడెనిమిది పరీక్ష పత్రాలను కూడా లీక్ చేసినట్టుగా అమ్మినట్టుగా కూడా రాజశేఖర్ రెడ్డి అంగీకరించడం జరిగింది దీంట్లో గ్రూప్ వన్ అంటే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయం లోపల ఇట్లాంటి దారుణాలు చోటు చేసుకోవడం జరిగింది చాలామందికి ఇప్పుడు అయితే మళ్ళీ ఎగ్జామ్లు మళ్ళీ ఎగ్జామ్లు కండక్ట్ చేస్తాము మీరు మళ్ళీ పరీక్ష ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు అవసరమైతే బువ్వ పెడతాం పరీక్ష మెటీరియల్ కూడా మేము ఇస్తాం దానికి సంబంధించిన సిలబస్ మెటీరియల్ కూడా మేము ఇస్తామని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది ఇదే ఇప్పటికే ఇక ఇంకా దాదాపుగా ఇంకొక ఆరు నెలలైతే ఎలక్షన్ వస్తున్నటువంటి ఈ సందర్భం లోపల మరి ఎలక్షన్లు పోకముందే హడా మళ్ళీ హడావడిగా ఎగ్జాములు పెడతారా లేదంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్ తర్వాత వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మాట మార్చిపోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నిరుద్యోగులతోటి నిరుద్యోగుల జీవితాలతోటి ఆటలు ఆడొద్దు ఈసారి ఖచ్చితంగా వాళ్ళ ప్రభావం ఎలక్షన్ పైన ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా ఎగ్జాములు పెట్టాలని చెప్పేసి అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది మొత్తంగా చాలామంది అధిక చాలామంది నిరుద్యోగులు కొద్దిమంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతో ఆశతోటి కూడా ఇక నమ్మకం కూడా వాళ్లకు ఇక ఉద్యోగం కన్ఫర్మ్ అయిందని చెప్పేసి ఇప్పటికే చాలామంది పెన్నీళ్ళు కూడా ఓకే వేసుకున్నటువంటి ఈ సందర్భం లోపల ఆ ఎగ్జామ్లన్నీ కూడా అయితే ఇంకా చాలామంది కొందరు అప్పులు తెచ్చి హాస్టళ్లలో ఉన్నటువంటి హాస్టల్ నుండి చదువుకొని బర్రెలు గొర్రెలు అమ్ముకొని హాస్టళ్ళ నుండి మెటీరియల్ కొనుక్కొని మరి ఇట్లా ఒక్క పూట పస్తులు ఉండి లైబ్రరీల దగ్గరనే ఉన్నటువంటి నిరుద్యోగ జీవితాలతోటి ఆటలు ఆడుకున్నటువంటి వాళ్లకు వాళ్ళను మొత్తంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఎక్కడికక్కడ నిరసనలు కూడా నడుస్తూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలోపల రాజశేఖర రెడ్డి నోరు తెరిచి అయ్యా నేనే చేసినా అని చెప్పేసి ఒప్పుకున్నాడట అయితే ఇంకా దీంట్లో ఉన్నటువంటి దాదాపుగా ఐదు వందల పైన సెలెక్ట్ అంటే ఎక్కువ మార్కులు సంపాదించుకున్నటువంటి వాళ్ళ లోపల ఐదు వందల మందికి పైన విద్యార్థులను అంటే నిరుద్యోగులను సెలెక్ట్ అయినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని విచారించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది ఏ కొట్టుకున్న ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీలో టీడీపీ వైసీపీ సభ్యుల డిషన్ డిషం ఇది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోపల అంటే ఏ రాష్ట్ర అసెంబ్లీ చూసుకున్నా ఏమున్నది గర్వకారణం అందరు లొల్లులు అందరు పంచాయతీలు స్పీకర్ పోడియం దగ్గర ఇవ్వడు పంచాయతీ పెట్టుకున్నాడు ప్రజ సమ ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి మొత్తం శాసనసభ సమావేశాలు అంటేనే మీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి ప్రజా సమస్యల్ని గాలి వదిలేయడానికి ఒక వేదికగా మార్చుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది దాంట్లోనే ఏపీ అసెంబ్లీ కూడా మేమేమో మేము అందరికీ తీసిపోకుండా మేము కూడా గట్టిగానే ఉన్నాం అని చెప్పేసి ఇలా ఒకరి పైన ఒకరు ఆ ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు డిష్యం డిష్యూ అని చెప్పేసి ఒక వార్తను అయితే రాయడం జరిగింది సభాపతికి వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది జివో నెంబర్ పైన చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు దాంట్లో భాగంగానే వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు అందుకు స్పీకర్ అంగీకరించకపోవడంతో సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టారు టీడీపీ ఎమ్మెల్యే డోలా స్వామి ఫ్లకార్డు తీసుకొని స్పీకర్ పైకి విసిరేసినట్టుగా సమాచారం మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు జీవో నెంబర్ ఒకటి కాపీని చించి స్పీ స్పీకర్ పైకి విసిరేసిరు మరోవైపు స్పీకర్కు రక్షణగా వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చిరు ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు డోల స్వామి గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేసిరని టీడీపీ ఆరోపిస్తున్నది వైసీపీ సభ్యులు మాత్రం టీడీపీ సభ్యులే తమ మీద దాడి చేసిరని ప్రత్యారోపణలు చేస్తున్నారు ఇది తాగునీటి కోసం రోడ్డెక్కిన ఎక్కిన గ్రామస్తులు రాష్ట్రౌకంలో చిక్కుకున్న ఏపీ మాజీ ఎంపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టు గుమ్మడవల్లి జట్టివారిగూడెం గ్రామాల పరిధిలో వారం రోజుల నుంచి తాగునీరు సరఫరా కావడం లేదు దీంతో స్థానికులు ఖాళీ బిందెలతోటి రోడ్డుపైన బైఠాయించారు సుమారు గంటన్నర పైగా ఆందోళన చేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది అందులో ఏలూరు మాజీ ఎంపీ మాగుంట బాబు వాహనం కూడా ఉన్నది దీంతో ఆందోళన చేస్తున్న వారి వద్దకు వెళ్ళి మాగంటి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు వెంటనే స్థానిక ఎంపీడీఓ తోటి ఫోన్లో మాట్లాడారు తక్షణమే వాళ్ళ సమస్యను పరిష్కరించారని కోరారు విమానం పైన వడగన్లు ముందు భాగం దెబ్బతిన్నా సేఫ్ ల్యాండింగ్ ఇండిగో ఫ్లైట్కు తప్పిన ముప్పు మొత్తం వడగన్ల వాన పడతా ఉన్నది కాబట్టి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి ఇండిగో విమానానికి భారీ ప్రమాదం అయితే తప్పింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల ల్యాండ్ అవుతున్న సమయంలోపల వడగన్ల వాన కారణంగా విమానం ముందు భాగం దెబ్బతిన్నది గాలి ఉండగానే వడగండ్ల దాటికి విమానం ముందు భాగం విండు షీల్డ్ దెబ్బతిని తి దెబ్బ తినడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు పైలట్ మాత్రం సాకచక్యంగా వివరించడంతో ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా సేఫ్గా ల్యాండ్ చేయగలిగిందని చెప్పి చేయగలిగారని ప్రయాణికులు మెచ్చుకుంటున్నారు లీకేజీ కేసు పైన విచారణ రేపటికి వాయిదా సిబిఐకి అప్పగించాలని పిటిషను దాఖలైంది దాదాపుగా ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఈ లీకేజ్ వ్యవహారం సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించాలే సిట్టు లోపల అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు ఉన్నారని చెప్పేసి సిట్టుకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఒప్పుకోవడం లేదు అయినా కూడా సిట్టు తన పని తాను ఏదైతే దర్యాప్తును ముమ్మరం చేసింది లోపల లీకేజ్ కేసు పైన విచారణ రేపటికి వాయిదా అయింది టీఎస్పీఎస్సి ప్రశ్నపత్రాల లీకేజ్ కేసు దర్యాప్తు పైన దాఖలైన పిటిషన్ విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది బోర్డు ఉద్యోగులు రాజశేఖర రెడ్డి ప్రవీణ్ పేపర్ లీక్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సూచించిన విషయం తెలిసిందే ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉన్నట్టుగా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి ఈ క్రమంలోపల ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని ఎన్ఏసిఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ హైకోర్టులో పిటిషన్ వేశారు సోమవారం ఈ పిటిషన్ రాగా విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకున్నట్టుగా తీసుకు తీసుకున్నది రైతుల నోట్లో మట్టి కొట్టారు బీజేపీకి పేరు వస్తుందనే ఫసల్ బీమా అమలు చేయడం లేదు యుద్ధ ప్రాతిపదికన పంట నష్టం అంచనా వేయాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేయడం జరిగింది ఆ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖను కూడా రాయడం జరిగింది అకాల వర్షంతో దాదాపుగా ఐదు లక్షల ఎకరాలకు పైన పంట దెబ్బతిన్నట్లుగా తమకు ప్రాథమిక సమాచారం ఉందని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు వారిని ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా బీజేపీకి పేరు అనే ఉద్దేశంతో ఫసల్ బీమా యోజన ఆ ఫసల్ బీమా అనేటువంటి ఆ స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం వర్తింపజేయడం లేదు ఒకవేళ అది వర్తింపజేస్తే రైతులకు వెంటనే పరిహారం అందించేటువంటి వీలుండేదని చెప్పేసి చెప్పారు కానీ కేంద్రానికి పేరు వస్తుంది అనేటువంటి ఆలోచనతోటే ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ ధ్వజమెత్తడం జరిగింది రైతాంగానికి అవసరమైన యూరియా సరఫరాలో వైఫల్యం కౌలు రైతులకు ఆర్థిక భరోసా లేకపోవడం వల్లనే రైతాంగం ఇంతటి దుస్థితిని ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షంతో నష్టపోయిన పంటను అంచ అంచనా వేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కమిటీలు సర్వేలు నివేదికల పేరుతోటి తాత్సారం చేయొద్దని బండి సంజయ్ డిమాండ్ చేయడం జరిగింది నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పరిహారం చెల్లించాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు రైతులకు ఉచితంగా ఎరువులు విత్తనాలు అందిస్తామని ఇచ్చినటువంటి హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని బండి కోరారు కేవలం రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని రైతు బంధు అందక భూమి సేద్యం చేస్తూ చితికిపోతున్న పద్నాలుగు లక్షల మంది కౌలు రైతులను ఆదుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాదే అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టి కొడుతుండడం క్షమించరాని నేరం అంటూ బండి సంజయ్ ముఖ్యమంత్రికి రాసినటువంటి లేఖ లోపల పేర్కొనడం జరిగింది హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పేపర్ లీక్ ఘటన పైన ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం అడ్డుకున్నటువంటి పోలీసులు తీవ్ర వాగ్వాదం పిల్లైకి పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఏప్రిల్ మూడు వరకు విధిస్తూ స్పెషల్ కోర్టు ఉత్తర్వులు ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్నటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై ఈడీ కస్టడీ ముగిసిపోవడంతో పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో ఆయనను ఈడీ అధికారులు తిహార్ జైలుకు తరలించు జైల్లో ఆయనకు థైరాయిడ్ మందులు హైడ్రాఫ్స్ దుస్తులు తదితరాలను సమకూర్చాలని కోర్టు స్పష్టం చేసింది లిక్కర్ స్కామ్లో ఆయనను ఈ నెల ఆరో తారీఖున అరెస్ట్ చేసినటువంటి ఈడీ దశలవారీగా పద్నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నది ఆ గడువు సోమవారం మధ్యాహ్నం ముగిసిపోవడంతో స్పెషల్ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు వచ్చే నెల మూడో తేదీ వరకు ఆయన తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో కొనసాగనున్నారు లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ కీలక భూమిక పోషించిందని ఆరోపించిన ఈడీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పిల్లయిని కలిసి సోమవారం ఈడీ హెడ్ క్వార్టర్స్లో సుమారు మూడు గంటలకు పైగా జాయింట్గా విచారించినట్టుగా తెలిసింది గతంలో పిల్ల ఇచ్చిన స్టేట్మెంట్కు అనుగుణంగా వారిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈడీ ఆఫీసర్లు సమాధానాలను రాబట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో సౌత్ గ్రూప్ తరఫున జరిగిన సంప్రదింపుల్లో కవిత తరపున ప్రతినిధిగా వివరించారని ఈడీ అనుమానిస్తున్నది పిల్లయిని ఈడీ ఈ నెల ఆరున అరెస్ట్ చేయగా అప్పటి నుంచి ఈడీ కస్టడీలోనే ఉన్నటువంటి సంగతి తెలిసిందే ఇది ఇట్లా ఉంటే కవితను మరింత లోతుగా ప్రశ్నించాలని భావిస్తున్న ఈడీ ఇకపైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ అదేవిధంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు తదితరులను కూడా ఈడీ జాయింట్గా ప్రశ్నించాలనుకుంటున్నది కవితను ఎన్ని రోజుల పాటు విచారిస్తారన్నది మాత్రం ఇప్పటికిప్పుడైతే ఆసక్తికరంగా మారింది దాంట్లో ఇవాళ ఈడీలో ఈడీ ఆఫీస్ లోపల కవితను అరుణ్ పిల్లయిని ఇద్దరిని కూడా జాయింట్గా విచారించిన తర్వాత మళ్ళీ రౌజ్ ఎవెన్యూ కోర్టు స్పె జ్యుడిషియల్ కస్టడీకి ఏప్రిల్ మూడు వరకు తీసుకున్నది పద్నాలుగు రోజుల పాటు కస్టడీలో ఉండేటువంటి అవకాశం అయితే ఉన్నది మరిగా ఈ నేపథ్యం లోపల కవిత తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత మనీష్ తోటి ఆ తర్వాత ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితోటి ఆ తర్వాత ఎవరో సిసోడియా మాగుంట తర్వాత పీఏ అంటే సీఏ చార్టెడ్ అకౌంట్గా చేసినటువంటి మాజీ చార్టెడ్ అకౌంట్ బుచ్చిబాబుతో కలిసి జాయింట్గా విచారించేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇట్లా ఎన్ని రోజులు విచారిస్తే విచారిస్తుంది ఈడీ అనేది మాత్రం ప్రశ్నార్థకంగా అంటే ఇంకా ఎన్ని రోజులు విచారిస్తుంది అనేది మాత్రం తెలవడం లేదు ఇక రేవంత్ రెడ్డికి సిట్టు నోటీసులు పేపర్ లీక్ కేసులో చేరిన చేసిన ఆరోపణలపైన ఆధారాలు ఇవ్వాలని ఆదేశం మరికొంతమంది రాజకీయ నేతలకు సైతం ఇంకా అందలేదు రేవంత్ రెడ్డి చెప్పిండు ఇద్దరి ఇంట్లో సోదాలు పేపర్ లీక్ కేసులో సిట్టు దూకుడు పెంచింది ఈ కేసులో కీలక నిందితులు వివరించినటువంటి రాజశేఖర్ ప్రవీణ్ ఇంట్లో సోదాలు చేసింది దాంట్లో ప్రవీణ్కు గ్రూప్ వన్లో వందకు పైగా మార్కులు వచ్చింది ఇట్లా వచ్చిన నేపథ్యం లోపల రాజశేఖర్ను అదేవిధంగా ప్రవీణ్ సంబంధించిన ఇంట్ల లోపల సోదాలు కూడా చేయడం జరిగింది సిట్టు అదేవిధంగా సిట్టుకు కూడా అంటే రేవంత్ రెడ్డి కూడా సిట్టు నోటిఫి నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీసుల లోపల దాదాపుగా ఒకే మండలానికి చెందినటువంటి వంద మంది గ్రూప్ వన్ ఎగ్జామ్ లోపల సెలెక్ట్ అయ్యారు అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను వ్యాఖ్యలను ఉద్దేశించి సిట్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఆ వంద మంది ఎవరైతే ఉన్నారో ఒక మండలానికి చెందినటువంటి వంద మంది ఎవరైతే ఉన్నారో మీకు కనుక ఆ పేర్లు తెలిస్తే అవన్నీ కూడా మీరు మాకు సమర్పించాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఈ నోటీసులపైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నాకు సిట్టు నుంచి ఎలాంటి నోటీస్ నోటీసులు అయితే రాలేదు ఒకవేళ నోటీసులు వచ్చిన తర్వాత ఆలోచన చేద్దాం నాకు ఇప్పటివరకు అయితే అందలేదు అని చెప్పేసి రే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అందిన తర్వాత వాటిపైన స్పందిస్తా నోటీసులకు ఎట్లాగూ భయపడది లేదు నా వద్ద ఉన్నటువంటి అధికారాలను సిట్టుకు ఇవ్వను అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే తోటే ముందు నుంచి తోటే విచారించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్న క్రమం లోపల సిట్టుకు అధికారాలు అంటే ఏదైతే నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయో ఆధారాలు నేను సిట్టుకు ఇవ్వను అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ మంత్రులు మంత్రులను ఢిల్లీ కాదు పంట నష్టం పరిశీలనకు పంపాలి మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్నారు రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రులందరినీ ఢిల్లీకి పంపడం కాదు పంట నష్టం పరిశీలనకు పంపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు తెలంగాణలో అకాల వర్షాలకు పది లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం పైన ఎట్లాంటి ప్రకటన చేయకపోవడం దారుణం అన్నారు హాస్య జోడో యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో రేవంత్ రెడ్డి పర్యటించారు సుంకిని శివార్లో ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు పంటల బీమా లేకపోవడంతో రైతులకు తీవ్ర అన్యాయం అని చెప్పేసి అనడం జరిగింది ఇక రైల్వే స్టేషన్ టీవీలో అడల్ట్ వీడియో ఊహించని ఘటనతో ప్రయాణికులు షాకు దీంతో ఆ ప్రకటనలు ఇచ్చే సంస్థ కాంట్రాక్ట్ మొత్తాన్ని రద్దు చేయడం జరిగింది ఇది మొత్తంగా ఇవాళ ఈడీకి సంబంధించినటువంటి అంశమే రా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నది దీనికి సంబంధించి ఈరోజు అనేక ఉత్కంఠ ఉత్కంఠ అంశాల మధ్య ఇవాళ ఈడీ ఆఫీస్కు కవిత వెళుతుందా లేదా అనేటువంటి చర్చలు జరిగినటువంటి ఈ లోపల కవిత ఇంకా అర్ధగంట ముందుగానే ఈడీ ఆఫీస్కు తన భర్తతో కలిసి వెళ్ళడం జరిగింది ఇప్పుడు మధ్యాహ్నం వరకు అరుణ్ రామచంద్ర పిల్లైతో కలిసి ఈడీ విచారణ తర్వాత ఇప్పుడు మనీష్ సిసోడియా మాగుంట శ్రీనివాసుల రెడ్డి బుచ్చిబాబుతో ఇంట అంటే కలిపి జాయింట్ విచారణ విచారణ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుసా ఉన్నది మొత్తంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి